సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశులు యొక్క ఫలితాలని మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి జాతకుల యొక్క ఫలితాలని మనం తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి జాతకులకు ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అనుకోని ఖర్చులు ఎదురవుతుంటాయి. అయినా భయపడవద్దు, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. చేసే ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించటం చాలా మంచిది. కొన్ని యాక్సిడెంట్స్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తల్ని వహించండి. అలాగే ఈ మేషరాశి వారికి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే, ఉద్యోగస్తులకి కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, అధికారుల వలన కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు కాబట్టి మీ తెలివితేటలు ఉపయోగించి అధికారులతో బాగుండండి, వారి మందనలను పొందండి. అనుకోని విధంగా మీకు ముందు ముందు మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కొంత అధికారులు మిమ్మల్ని బదిలీ చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ వారం ఉంది. అలాగే విద్యార్థులకు కొంత చదువులో ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు అనుకున్నటువంటి కోర్సు కాకుండా వేరే కోర్సుల్లోకి అవకాశాలు వీళ్ళకి ఎదురొస్తాయి. వీరు అనుకున్నది కాకుండా వేరే అవకాశాలు వీళ్ళకి వస్తాయి. మీరు వాటిని సద్వినియోగపరచుకోండి. మీకు అనుకున్న విధంగా మీరు ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో వివిధ భేదాలు ఏర్పడతాయి, ఒకరికి ఒకరు మాట అనుకోవడం జరుగుతుంది. అలా కాకుండా అందరూ ఒక మాట మీద నిలబడండి. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉండండి, మీదే పైచేయిగా ఉంటుంది. అది కాకుండా ఈ మేషరాశి వారికి చిన్నతనంలో ఉన్నటువంటి స్నేహితులు అనుకోకుండా మీకు కనబడటం, ఆర్థిక సహాయం మీకు చేయడం, మిమ్మల్ని ప్రోత్సహించడం కూడా ఈ వారం జరుగుతుంది. ఈ వారం స్త్రీలకు కొంత అనారోగ్య పరిస్థితి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీరు అనారోగ్య పాలు కాకుండా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ మేషరాశి వారు దర్శించవలసినటువంటి దేవాలయం శివాలయం, శివుడికి అభిషేకం చేయించుకోండి, శివ దర్శనం చేసుకోండి. ఈ మేషరాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం నవధాన్యాలు దానం చేయండి. చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉండడం వల్ల బియ్యాన్ని కూడా వీరు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. తదుపరి వృషభరాశి. ఈ వృషభరాశి జాతకులకు ఈ వారం ధనార్జన్ని గడిస్తారు. ఈ వారం బాగుంటుంది వీరికి. అనవసరంగా ఇతరులతోటి మాట జారి గొడవలకు వెళ్ళవద్దు. కొన్ని చిక్కులు సమస్యల్లో ఇరుక్కోవటం జరుగుతుంది, వాటి నుంచి బయటపడటం చాలా కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మాటని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. మానసిక ప్రశాంతత కూడా మీకు ఏర్పడుతుంది, కాలం మీకు తప్పకుండా సహకరిస్తుంది. ఉద్యోగస్తులకు అధిక శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందుతారు. అధికారుల వలన మీకు మెప్పు పొందేటువంటి సూచనలు కూడా ఈ వారం ఉన్నాయి. విద్యార్థులకు సహ విద్యార్థుల వలన కొంత ఇబ్బందికరమైనటువంటి గొడవలు ఏర్పడతాయి. మీ తల్లిదండ్రుల వలన మీకు మాట వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సహ విద్యార్థులతోటి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, వారితో ఎంత సహాయాన్ని పొందాలో అంత మటుకే సహాయాన్ని పొందండి. వారితో చనువుగా ఎక్కువగా ప్రవర్తించకండి.
దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శాంతంగా ఉండండి, ఆలోచించి అడుగు వేయండి, వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఈ వారం అన్ని విధాలా వృషభ రాశి వారికి బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగడం వల్ల వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వృషభ రాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం కాలభైరవ స్వామి స్తోత్రం. ఈ వృషభ రాశి వారు ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయం కాలభైరవ స్వామి దేవాలయం. ఈ వారం వృషభ రాశి వారు చేయవలసినటువంటి దానం బియ్యాన్ని దానం చేయండి. అలాగే పేదలకు అన్నదానం చేయండి, మంచి సత్ఫలితాలను పొందుతారు. మీకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారం మనోబలంతో ముందుకు సాగుతారు. ఈ మిథున రాశి వారు ఈ వారం మనోధైర్యంతో ముందుకు సాగుతారు. సాధారణంగా వీరు ఉద్యోగంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. దేనికి భయపడరు. కోపాన్ని మటుకు అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. లేకుంటే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కోవాల్సినటువంటి సమయం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల వల్ల కొంత శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ శత్రువులు మీ మీద పై అధికారులకు కొన్ని మాటలు చెప్పడం, మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ ఉద్యోగానికి కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సహ ఉద్యోగులతో ఆచితూచి మాట్లాడండి. మీ ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే చూసుకోండి. దానివల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది, ముందుకు సాగుతారు. కొంత ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని దొంగతనాలు జరుగుతాయి, కొంత దోపిడీలు కూడా జరుగుతాయి. అంటే మీ సామాన్ని మీ డబ్బుని కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులు కొంతమంది పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలా అని తొందరపాటు తనంతో ముందు అడుగు వెయ్యకండి, ఆలోచించండి. ఆలోచించి జాగ్రత్తగా మనకి ఎంత మటుకు లాభం కలుగుతుంది అనేటువంటిది ఆలోచించుకుని అడుగు వేయడం వల్ల వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండగలుగుతారు, వ్యాపారాన్ని జాగ్రత్తగా పైకి తీసుకువెళ్ళగలుగుతారు. స్త్రీలకు ఆరోగ్య పరిస్థితి కొంత తగ్గుదలలో ఉంటుంది. సమయానికి సమయోచితంగా వీరు వేసుకోవాల్సినటువంటి మందులు వేసుకోండి, సరైన ఆహారాన్ని స్వీకరించండి, ఆరోగ్యంగా ఉంటారు. ఈ మిథున రాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం ఆంజనేయ స్వామి చాలీస, హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు మనోధైర్యం పెరుగుతుంది, విజయానికి దగ్గరగా ఉంటారు. ఈ మిథున రాశి వారు దర్శించవలసినటువంటి దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. అలాగే ఈ మిథున రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం కందులు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. అన్ని విధాలా మీకు శుభం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులకు ఈ వారం ధనలాభం ఉన్నది, అఖండ రాజయోగం ఉన్నది. ఈ కర్కాటక రాశి వారు ఆచితూచి మాట్లాడండి. ఇతరులతోటి మాట్లాడేటప్పుడు
మాట జారి మట్టుకు మాట్లాడవద్దు, మితంగా మాట్లాడండి, కుటుంబంతో కలిసి మెలిసి ఉండండి. కొంత కుటుంబ సభ్యుల నుంచి ఈ వారం దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారితో గడపకుండా కొంత దూరంగా వెళ్ళి ఉద్యోగపరంగా వెళ్ళి ఇటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతోటి కొంత ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ తెలివితేటలతోటి ఆ ఉద్యోగస్తులకు అణిగిమణిగి ఉండండి. మీ ఉద్యోగంలో సమస్యలన్నీ వాటంతట అవే వెళ్ళిపోతాయి. విద్యార్థులకు చదువులో కొన్ని మార్పులు ఏర్పడతాయి. మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో మీరు వెళ్ళడం జాయిన్ అవ్వడం జరుగుతుంది, కానీ కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. వాటిని మనోధైర్యంతో ముందుకు సాగండి. మీకు తప్పకుండా ఆ సమయానికి మీకు తెలియకుండా ఆర్థికపరంగా ఇతరుల వలన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతోటి కొంత భేదాభిప్రాయాలు రావడం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పెరగకుండా ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకు మాట్లాడి అందరితోటి అన్యోన్యంగా ఉండండి. కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకోకుండా లాభం జరుగుతుంది. కొంత మనశ్శాంతి తక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారంలో వీరి తెలివితేటలతోటి లాభాలు పొందడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. మానసిక శక్తితోటి ముందుకు సాగుతారు. మానసిక శక్తితోటి ఆత్మస్థైర్యంతో వీరు ముందుకు సాగుతారు. వీరికి అన్ని విధాలుగా విజయాన్ని సాధించేటువంటి యోగం ఉంది ఈ కర్కాటక రాశి వారికి. వీరికి అఖండ రాజయోగం కూడా ఏర్పడేటువంటి యోగం ఉంది ఈ వారం. ఈ కర్కాటక రాశివారు పఠించవలసినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ కర్కాటక రాశివారు ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయం సూర్యదేవాలయం. ఈ కర్కాటక రాశివారు ఈ వారం చేయవలసినటువంటి దానం గోధుమలు దానం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాల పనులు అనుకూలంగా ముందుకు సాగుతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారం కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు, విజయవంతంగా ముందుకు సాగుతారు, మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాలలో కొంత అధికారులతో కలిసి కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, వారి మన్ననలను పొందడం జరుగుతుంది, ప్రమోషన్లు రావడం కూడా జరుగుతుంది. ఈ సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సింహరాశి విద్యార్థులకు కష్టపడటం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇతరులపై అధికారం చలాయించవద్దు. అణిగి మణిగి ఉండడం వల్ల వీరికి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ సింహరాశి వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది, వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. శత్రువు వలన కొంత భయం ఏర్పడుతుంది, రుణాలు కొంత తీరిపోతాయి. ఈ సింహరాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం దేవీ ఖడ్గమాల స్తోత్రం. ఈ సింహరాశి వారు ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయం దుర్గామాత దేవాలయం. ఈ సింహరాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం బియ్యాన్ని దానం చేయండి.
పెరుగన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి అది దానం చేయండి, మీకు సత్ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఈ వారం అధిక ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందికి మంచి ఫలితాలు ఏర్పడతాయి, కొంతమందికి అధమ ఫలితాలు ఏర్పడతాయి. ఈ జాతకులు అధికారులతోటి కలిసి మెలిసి ఉండండి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొంత మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువులతోటి జాగ్రత్తగా మసలుకోండి, వారి వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతోటి చాలా జాగ్రత్తగా నడుచుకోండి. కొన్ని ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వారి యొక్క ప్రయత్నాలు ఈ వారం కొన్ని ఇబ్బందికరంగా ఫలితాలు ఇస్తాయి. వ్యాపారస్తులకు ముందుకి వెళ్ళడం జరుగుతుంది, లాభాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ వారం వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. విద్యార్థులు మంచి సమయం కాబట్టి వీరు ఈ సమయంలో అనుకున్న కోర్సులకు అనుకున్న విధంగా ముందుకు సాగండి, మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, శ్రమకు తగిన ఫలితం కూడా ఏర్పడుతుంది. పనులు కొన్ని వాయిదా పడుతున్నప్పటికీ మీ ప్రయత్నం మటుకు మానవద్దు. శత్రువులు కూడా ఈ వారం మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీతో మళ్ళీ స్నేహం చేస్తారు. ఈ కన్యారాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ కన్యారాశి వారు ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయం సూర్యదేవాలయం. ఈ కన్యారాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం గోధుమలు దానం చేయడం వల్ల వీరికి కొంత దోషాలు తొలగిపోయి ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే పొందుతారు. శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి, శరీరం సహకరించకపోవడం, కోపం అధికంగా ఉండడం, ఏదో తెలియని లోపం, మానసిక బాధ ఇలాంటివి ఈ తులారాశి వారికి ఈ వారం ఏర్పడటం జరుగుతుంది. అందువల్ల వీరు మెడిటేషన్ చేసుకోండి, మీరు ధ్యానాన్ని ఎక్కువగా చేయండి, దానివల్ల మానసిక శాంతిని పొందుతారు, ఆత్మస్థైర్యాన్ని పొందుతారు, ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా కొంత సమస్యలు ఏర్పడ్డప్పటికీ ఆ సమస్యలు దూది పింజాల్లాగా ఎగిరిపోతాయి, ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఈ తులారాశి వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలను మొదలుపెట్టి దానిలో లాభాలను పొందడానికి ముందుకు వెళతారు. ఈ తులారాశి విద్యార్థులకు కొత్త కోర్సులు ప్రయత్నించండి, కొత్త కోర్సుల్లో కూడా మీకు మంచి అవకాశాలు వచ్చేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఈ తులారాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని ముందుకు అడుగు వేయండి, మీకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, పనిలో మాటలో ఆలోచించే ముందు మాట అనే ముందు జాగ్రత్తగా ఆలోచించి మీరు హామీలు ఇవ్వండి. అలా హామీలు ఇవ్వడం వల్ల మాట నిలబెట్టుకున్నవారు అవుతారు. సమాజంలో అందరితో కలిసి మెలిసి ముందుకు సాగుతారు, మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తారు. ఈ తులారాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం నవగ్రహ స్తోత్రం. ఈ తులారాశి వారు ఈ వారం
దర్శించవలసినటువంటి దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ తులారాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం నవధాన్యాలు దానం చేయండి, మీకు సత్ఫలితాలు లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారం ఆర్థిక పరంగా ఖర్చులు అధికమైనప్పటికీ తగిన ఫలితాలు పొందడానికి మీకు సహాయ సహకారాలు కొంతమంది అందచేయడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు వాటిని అధిగమించుకొని ముందుకు వెళతారు. సమయానికి సమయానుకూలంగా మీకు రావలసినటువంటి డబ్బులు కూడా అందుతాయి. అందుకని మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. కొంత ఇబ్బందులు అంటే అనుకోని ఇబ్బందులు మీకు తటస్థపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీరుతాయి. మీరు చేసినటువంటి అప్పుల్ని కొంత మటుకు తీర్చేస్తారు. కొంత రుణ బాధల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇది ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేయడం వల్ల ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి మంచి సమయం ఇది. ఈ వృశ్చిక రాశి విద్యార్థులకు ఖర్చులు ఎక్కువగా చేస్తారు, స్నేహితులతోటి ఎంజాయ్మెంట్స్లో పాల్గొంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఆర్థిక పరంగా స్త్రీలకు బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి స్త్రీలకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ధైర్యంగా అనుకున్న విధంగా ముందుకు సాగండి, మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. మానసిక శక్తి ఉద్యోగంలో మిమ్మల్ని నడిపిస్తుంది. మీ మానసిక శక్తి, ఆత్మబలం, మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ఉద్యోగస్తుల్ని ముందుకి ప్రమోషన్స్ కోసం నడిపిస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు సాగుతారో మీ కుటుంబ సభ్యులంతా మీ వెనకనే నడవడం జరుగుతుంది. మీరు ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రం. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయం శివాలయం. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం బీదలకు అన్నదానం చేయండి, బట్టలు పంచండి. మీకు ఉన్న దోషాలు, పితృదోషాలు, అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. మీకున్న సమస్యలు తొలగిపోతాయి, మీకున్న కర్మలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడైతే దుస్తుల్ని దానం చేశారో మీకున్న సగం కర్మలు పోతాయి. అన్నదానం ఎప్పుడైతే మీరు చేస్తారో మీకు పుష్కలంగా అన్నం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులంతా మనశ్శాంతితో ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారం పట్టినదల్లా బంగారమే. వారు అనుకున్న విధంగా అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగుతారు. గృహంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. గృహస్థులంతా ఆనందంగా అన్యోన్యతగా ఉండేటువంటి మంచి సమయం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నం చేయడం వల్ల మంచి ఉద్యోగాలలో చేరతారు, మంచి శాలరీని అందుకుంటారు. బంధువులపై మంచి శ్రద్ధ ఏర్పడుతుంది. బంధువులు కూడా మీ మీద మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఈ ధనుస్సు వ్యాపారస్తులకు ధనం బాగా సంపాదించి నిలబెట్టుకునేటువంటి సమయం ఇది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నపూర్వకంగా మీకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. ఈ ధనుస్సు రాశి వారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా అనుకోకుండా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వీరికి అన్ని విధాలుగా అందరూ సహకరిస్తారు, అన్ని విధాలుగా ముందుకు సాగుతారు. మాట పట్టింపులు వస్తాయి ఒక్కొక్కసారి, జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు, మాట పట్టింపులు ఉన్నా అవన్నీ కూడా ఈ వారం ధనుస్సు రాశి వారికి తొలగిపోతాయి. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఈ వారం ఏర్పడుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం కాలభైరవ స్వామి స్తోత్రం. ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం కందులు దానం చేయడం వలన కుజుడి యొక్క అనుగ్రహం బాగుంటుంది. వీరి పనులలో చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోయి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి జాతకులకు ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉంది. కొన్ని పనులు ఎంత కష్టించినా ఫలితాన్ని ఇవ్వకపోగా పెండింగ్లో పడతాయి. అయినా నిరుత్సాహపడవద్దు, మీ కృషిని మీరు చేయండి. రోగ బాధలు, రుణ బాధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ వారం మకర రాశి వారికి. జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ధనలాభం కూడా వీరికి ఈ వారం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు తొందరపడి వ్యాపారంలో ముందుకు వెళ్ళవద్దు, ఆలోచించి వ్యాపారం చేయండి, మంచి లాభం ఉంటుంది. కొన్ని కోర్టు కేసులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి కూడా మీకు ఈ వారం అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. అన్ని విధాలుగా మీరు మీ తెలివితేటలతో ముందుకు వెళ్ళడం వల్ల మీరు విజయాన్ని సాధించడం జరుగుతుంది. విద్యార్థులు కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటారు. మీ తల్లిదండ్రులకి, కీర్తి ప్రతిష్టలకి ఇబ్బంది కలిగించకుండా ఉంటారు. మీరు స్నేహితులతో కూడి కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల మీకు చాలా మంచిది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు, ధైర్యంగా ముందుకు సాగుతారు, మీదే పై చేయిగా ఉంచుకుంటారు. ఈ మకర రాశి జాతకులకు, స్త్రీలకు అనారోగ్య పరిస్థితి. ఈ మకర రాశి జాతకులు పఠించవలసినటువంటి స్తోత్రం లక్ష్మీదేవిని పూజించడం. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని ఈ మకర రాశి జాతకులు దర్శించవలసినటువంటి దేవాలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం. ఈ మకర రాశి జాతకులు ఈ వారం చేయవలసినటువంటి దానం బియ్యాన్ని దానంగా చేయండి. బియ్యాన్ని పెరుగన్నంగా మార్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పెరుగన్నాన్ని దానం చేయండి. మీకు అన్ని విధాలుగా ముందుకు సాగుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉన్నాయి. వీరికి దైవ బలం అండగా ఉంటుంది, అందువలన వీరు ముందుకు సాగుతారు, అదృష్టాన్ని పొందగలుగుతారు. ఈ కుంభరాశి జాతకులు ఉద్యోగపరంగా అధికారులతోటి మెప్పు పొందుతారు, కొన్ని బాధ్యతలని స్వీకరించడం జరుగుతుంది. ఉన్న బాధ్యతలు కాకుండా ఇతర ఏంటంటే బాధ్యతల్ని మీరు స్వీకరించడం జరుగుతుంది అధికారుల వల్ల. ఈ కుంభరాశి జాతకులు విద్యార్థులకు పరిస్థితులన్నీ బాగుంటాయి. ఈ కుంభరాశి విద్యార్థులకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంత వ్యాపారంలో విభేదాలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ కుంభరాశి వారి కుటుంబాలలో అందరూ ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు,
మీ కష్టసుఖాలని పంచుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ కుంభరాశి జాతకులు పఠించవలసినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ కుంభరాశి జాతకులు దర్శించవలసినటువంటి దేవాలయం సూర్యదేవాలయం. ఈ కుంభరాశి జాతకులు చేయవలసినటువంటి దానం పచ్చపెసలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. మనశ్శాంతి ఐశ్వర్యం లభిస్తాయి. కుటుంబం మనశ్శాంతితో ఉంటుంది. మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారం శరీరం సహకరించకపోవడం వల్ల కొంత బద్ధకం ఏర్పడుతుంది. కొంత అనారోగ్యంగా ఉంటారు. వీరికి రకరకాలైనటువంటి గొడవలు తెలియకుండా ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండండి. మనోబలంగా ముందుకు సాగండి. ఎవరో గొడవపడి వీరిని మధ్యలోకి లాగి ఇరికిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి వారు ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు వస్తాయి, కానీ భయపడవద్దు. సకాలంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అధికారుల వలన కొంత ఒత్తిడి కలుగుతుంది. అయినా మీరు ఏమీ భయపడవద్దు. మీకు బదిలీలు బట్టుకు తప్పవు. ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీలు తప్పవు. అనుకోకుండా మంచి ఫలితాలే ఏర్పడతాయి. చంచలమైనటువంటి మనస్సు మట్టుకు ఉండవద్దు. మనోధైర్యంతో ఉండండి. వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఈ వారం ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్స్ తోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీలకు కుటుంబపరంగా జాగ్రత్తగా ఉండాలి. అత్తమామలతోటి అన్నదమ్ములతోటి కుటుంబ సభ్యులతోటి భర్తతోటి పిల్లలతోటి చాలా జాగ్రత్తగా మెలగండి. అందరితో మంచివారు అనిపించుకోండి. మీకు తెలియకుండానే మీ మీద కొన్ని నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మంచి పేరు సంపాదిస్తారు. ఈ మీనరాశి వారు ఈ వారం పఠించవలసినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ మీనరాశి వారు ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయం శివాలయం, దుర్గమ్మ దర్శనం. ఈ మీనరాశి వారు ఈ వారం చేయవలసినటువంటి దానం గోధుమలు హల్వాగా చేసి చిన్నపిల్లలందరికీ పంచండి. గోధుమలు ఆవుకు కూడా తినిపించండి. దీనివల్ల మీ అనారోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మీద పడేటువంటి నిందలు పడకుండా మీరు జాగ్రత్త పడేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. అన్ని విధాలుగా మీరు అందరిలో మెప్పు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.